హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిరిచెల్ల. సమ్మర్ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది మ్యాంగోస్. అందులోనూ ఎక్కువగా నచ్చేది అందరికీ ఆవకాయలు. సో ఈరోజు నా వీడియో వచ్చేసి ఆవకాయ గురించి అన్నమాట. సో కాయలు చంపేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి అని అంటే కాయలు కట్ చేసుకోవాలి పీసెస్ లాగా. మేము తెంపుకున్న కాయలని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా వాటర్లో ఉంచి ఇవి మళ్ళీ వాటర్ నుంచి తీసేస్తే మెత్తవైపోతాయి అని చెప్పి అన్నారు. సో వాటర్లో ఉంచి మంచిగా దీన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్టేసుకుంటాం అనమాట. సో ఇది కత్తిపీట వచ్చేసి 50 ఇయర్స్ బ్యాక్ కొన్న కత్తిపీట. మా తాత చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు అదొక నమ్మకం అనమాట, దీంతోనే యూజ్ చేస్తే మంచిగా వస్తుంది ఆవకాయ అని చెప్పి. కొట్టడానికి ఇది బాగా బలం కావాలి కాబట్టి అంటే హెల్ప్ తీసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఈ ముక్కలలో ఉన్న లజ్జీని అది తీసేసుకోవాలి. తీసేసుకొని దీంతో ఆవకాయ ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఈ జీడిని కూడా బాగా కడుక్కొని కొంచెం ఆవకాయలో వేసుకుంటే 1-2 మంత్స్ తర్వాత చాలా టేస్టీ ఉంటుందంట. ఈసారి చిన్న పాప కూడా ఆవకాయ ఎదుగులో మాకు హెల్ప్ చేస్తుందంట. చూడండి, అన్ని తీస్తుంది, అన్ని అక్కడ హెల్ప్ చేస్తుంది, అక్కడ వాళ్ళ బాబాయ్కి ఇస్తుంది. సో కొత్త మెంబర్ ఇయర్ మా ఇంట్లో నేర్చుకో స్నేహిత. సో ఆవకాయ కావాల్సిన ముగ్గురు అయితే రెడీ. ఆవకాయ నేను పెడుతున్నా అనుకుంటున్నారా? కాదు, లెట్స్ ఇంట్రడ్యూస్ అమ్మ టు మై ఛానల్. సో ఆవకాయ చేసేది ఎవరో కాదు, ఇట్స్ మై మామ్. హాయ్, హలో. సో ఎవ్రీ ఇయర్ మనం ఎదురు చూసేది ఈ సమ్మర్ స్పెషల్ ఆవకాయ. నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఇప్పుడు నాకు ఇవన్నీ నువ్వు ఫస్ట్ రెడీ చేసుకున్నావా లేకపోతే ఏంటి రెడీమేడ్ దొరికినాయి అవన్నీ నాకు ఫస్ట్ చెప్పు. నేను ఇవన్నీ రెడీమేడ్ కాదు, రెడీ చేసుకున్నాను. ఓకే, సో అన్ని ఎలా రెడీ చేసుకున్నావు అంటే మనం వాళ్ళకు కూడా చెప్తే ఒక వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఎలా వన్ ఇయర్ నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనము శుభ్రత పరిశుభ్రత పాటించాలి. సో అన్ని బయట తెచ్చుకొని విడివిడిగా మనం ఇంట్లో శుభ్రంగా చేసుకొని తయారు చేసుకుంటేనే నిల్వ ఉంటుంది ఇది. సో అన్ని కొన్ని తెచ్చుకోలేదు, అన్ని రెడీ చేసుకున్నాను. సో ఈ సైజ్ కాయకి నేను ఒక 70 తీసుకున్నాను. 70 ఇలా ముక్కలు చేసి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకొని పెట్టేసుకున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు, మెంతులు జీలకర్ర విడివిడిగా వేయించుకున్నాను, 100 గ్రాములు జీలకర్ర పొడి, 150 గ్రాములు మెంతి పొడి. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లిపాయలు 1-2 కిలోలు, అల్లం 2 కిలోలు. ఆ ఎల్లిపాయల్లో 2 కిలోల్లో 1/4 కిలో ఎల్లిపాయలు నేను పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే అది విడిగా కలపడానికి. సో ఇది అల్లం 2 కిలోలు కలిపి పేస్ట్ చేసుకున్నాము. నిన్ననే బయట నుంచి అల్లం ఎల్లిపాయలు తీసుకొచ్చి పొట్టు ఒలిచి నేను మా కోడలు కలిసి కష్టపడి అది పేస్ట్ ప్రిపేర్ చేసాము. సో నెక్స్ట్ కారం, ఇది పట్టించిన కారం. సో చాలా కారం ఉంటుంది, అది మామూలుగా 3 మ్యాంగోస్ అలా ఉంటే కనుక 1.5 కేజీ పెట్టాలి. సో నాకు కారం ఉంటుంది కాబట్టి 1.5 కిలో తీసుకున్నాను. సో ఉప్పు 1.5 కేజీ, సాల్ట్ 1.5 కేజీ, ఆయిల్, ఇది కాచి పల్లి నూనె, ఇది కాచి చల్లగా చేసి ఇందులో ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి చల్లగా చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ సోగి అంటారు కదా, ఇప్పుడు ఈ ముక్కలకి ఎంత మనం మసాలా ప్రిపేర్ చేస్తాం దాన్ని సోగి అంటారు. సోగి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చలో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ కారం అన్ని మనము రాళ్ల ఉప్పుని అంటే మిక్సీ చేసి ఇట్లా చేసుకుంటారు కదా, సో అందుకని కొంచెం ఇట్లా పసుపు వేసేస్తాను. మామూలుగా ప్లెయిన్ ఆవకూడే అన్నప్పుడు ఆవకాయ ఆవ
ఆవపొడి వేస్తారు ఇది అల్లం ఓకే ఎల్లిపాయ ఆవకి ఆవపొడి వేయాలి సో ఇప్పుడు ఈ పేస్ట్ అల్లం మొత్తం వేసేయాలి ఇది మొత్తం వేసేసి దీని మీద గోరువెచ్చటి నూనె వేసుకోవాలి पच्ची नून मन पच्ची वासन संवस सो अंकान पच्ची मन वे मंदिर नुनपोस नून पच्ची वेसको मन प्रासेस काची चलारची गोरवे दादी अल्लम पेस्ट गोरवे नून वे गोरवे सरपतनी गोरवे नून पेस्ट इला वे స్మెల్ అయితే నాకు పెట్టకుండే ఆకలేసి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎంత ఆకలి కలుపుకొనే అన్నం కలిపేసుకొని ఫస్ట్ ముద్దలు వేసుకునే వాళ్ళు తింటూ సో ఇది తర్వాత ఈ విడిగా కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను కదా అది కూడా తింటాను సోగి మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్ని ముక్కలోకి రావాలి అని కాలి అంటే 3 డేస్ వెయిట్ చేయాలి ఓకేనా ముక్క ఆ పులుపు దానికి ఈ మసాలా మొత్తం పట్టేసే వరకు 1 1/2 డే పడుతుంది కదా నోరు వచ్చింది నాకు స్మెల్ ఇది ఒకసారి చూస్తుంటే మొత్తం సోగి అంతా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇట్లా కలిపేస్తాం కదా నీళ్లు తగలకుండా చూసుకోవాలి मेगा जाड़ के जाड़ी बुभ्र कड़ी तूर्चेको तड़ी लेकिन दार्ट मन तैयार जाड़ी रेटेक कदा इन वीट मूतल वाई कटा अटे काटन बट तीसको तड़पे आ दी कदू कदा एवर मुझे शुभ्रक पकन पटेको थ्री डेज वेट रेप इंटे कल प्रतिसारी आवके कोल्ला इलागे करेक्ट पैन आटक सो इध इकड़ो प्रासेस एंड मल्ल थर्ड डे मन ओपन कल तरह तीन नोरी आवकाय अब चूप थ्री डेस थ्री डेस दी कल वा इप्ड दी कल टेस्ट मोत्तम नचते लाइक शेयर एंड सब्सक्राइब टू माय यूट्यूब चैनल एंड डोंट फॉरगेट टू प्रेस द बेल आइकॉन फॉर मोर अपडेट्स बाय बाय।